ప్రతి కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఒక మృగంలా రాక్షసునిలా వివరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కనీసము ఒక విజ్ఞత కల్పించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తాము. మన కోరికలో పోయినాం. రాంగారంగా ఇప్పుడే కోర్టులో జరిగిన వాదనలు చేసినాయి. ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చట్టాల మీద నమ్మకం లేదు, రాజ్యాంగం మీద నమ్మకం లేదు, ఆయన మీద ఆయనకే నమ్మకం లేదు, ఆయన దేని మీద ఆధారపడతాడో రాష్ట్రపతి అందరికీ తెలుసు. ఇవాళ సాక్షాత్తు ఇన్ని రోజులుగా అబద్ధాలతో కోర్టునే తప్పుదారి పట్టించినటువంటి ఒక మూర్ఖపు ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి మూడదానికి అబద్ధాలతో కోర్టు నమ్మించాడు. అయినప్పుడు కోర్టు గుర్తించింది రాష్ట్రపతి యొక్క వ్యవహార శైలిని. వాళ్ళకు అవగాహన రాలే, సమస్యకు పరిష్కారం కావాలని చెప్పి ఉద్దేశంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే 27 మంది ఆత్మహత్యలతోనో అనారోగ్యంతోనో బలిదానం అయిపోయారు. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు జీతాలేక ఇబ్బంది పడుతున్నాయని భావించి సమస్యకు పరిష్కారం ఉండాలని చెప్పి గౌరవ హైకోర్టు, 3 హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలతో ఒక కమిటీ వేద్దాం, సమస్యను పరిష్కరిద్దామని చెప్పి ఒక నిర్ణయానికి వస్తే దానికి ఆర్టీసీ, జేసీ మద్దతు వాళ్ళకి సపోర్ట్ చేస్తే కూడా వాళ్ళ కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించినటువంటి లాయర్లు ఇవాళ దానికి ఒప్పుకోకుండా తిరిగి దీన్ని రచ్చ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే గౌరవ ఇంతకుముందు రిటైర్మెంట్ అయినటువంటి సుప్రీంకోర్టుల జడ్జిని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నమ్మకం లేదు. ఇవాళ కొంతమంది నిక్కచ్చిగా నిజాయితీగా వివరించేటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలు ఉండలేకపోతున్నారు. ఆయనకు ఐఆర్ఎస్ అనేటువంటి ఐఏఎస్ అధికారులతో కమిటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత నీచమైనటువంటి పరిస్థితి దేశంలో ఎక్కడ లేదు. ఇంతమంది ఆత్మ బలిదానం చేస్తే ముఖ్యమంత్రి కనుపుగలతో ఇప్పటికి అర్థం కావడం లేదు. 27 మంది ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆత్మహత్యలు చేసుకోకండి అని భరోసా ఇవ్వకుండా, కనీసం మనోధైర్యం నింపకుండా, కనీసం ఒక ప్రకటన ఇవ్వని రాక్షస ముఖ్యమంత్రి దేశంలో ఉండటంటే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే. కాబట్టి ఆర్టీసీ కార్మిక అప్పీల్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను దయచేసి పట్టించుకోకండి. అసలు ఆయననే పట్టించుకోకండి. ఆయనను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏ వ్యక్తి కూడా భావిస్తలేడు. ఇవాళ మీరు ఆత్మహత్యల కోసం ఇలా కష్టపడి కష్టపడి పనిచేసే కార్మికులు మీరు ఉరితాలు బిగించుకోకండి, పిడికిలు బిగించండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహారాన్ని వ్యతిరేకిద్దాం. ఇవాళ ఆవేదనతోనే ఆత్మహత్యలు చేసుకోకండి. ఆందోళనతో అనారోగ్యం పాల్గొండి. మీ కుటుంబాలు బజారు పడుతున్నాయి. మనం అవసరం వస్తే కేసీఆర్ కుటుంబాన్ని బజారుకి ఇద్దాం. కేసీఆర్ యొక్క రాజకీయ భవిష్యత్తు నాశనం చేద్దాం. కాబట్టి అంతే తప్ప దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఇవాళ ఆందోళన చెందద్దు. భరోసా ఉండండి. కేంద్ర జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ మీకన్నా ఉంటుంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారులు వచ్చు, కేంద్ర ప్రభుత్వం వేచి చూస్తున్నది. ఎప్పుడు స్పందించాలో స్పందిస్తుంది. వాళ్ళ హైకోర్టులో కేసు ఉంది, వాదనలు నడుస్తున్నాయి, ఇంకా నమ్మకం ఉంది. కనీసము కార్మికుల భవిష్యత్తు కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం ఎట్టి బస్లో మీకన్నా ఉంటుంది. విశ్వాసాన్నితో ముందుకు వాళ్ళని చెప్పి కార్మికులు భరోసా ఇస్తూ, దయచేసి విద్యా సంస్థలు కానీ, వైద్యులు కానీ, వ్యాపార వాణిజ్య వర్గాలు కానీ, దయచేసి ఆర్టీసీ కార్మికుల ఫీజుల విషయంలో కానీ, వాళ్ళ అప్పుల విషయంలో వెసులుబాటు ఇవ్వండి. మీరు దయచేసి మానవత్వాన్ని చాటుకోండి. ఫీజులు చెల్లించకుండా ఒక వెసులుబాటు ఇవ్వండి. వైద్య ఖర్చులు వాళ్ళు చెల్లించకుండా వాళ్ళకు వైద్య పరీక్షలు చేయండి. వ్యాపార వాణిజ్య వారికి అప్పులున్నా కూడా వాళ్ళకు సామాన్ ఇవ్వండి, కిరాణా సామాన్ ఇవ్వండి. మీరు మానవత్వం చాటుకోండి. మీ మానవత్వం చాటుకోవడం ద్వారా మానవత్వం లేని మానవ మృగంగా రాక్షసుగా వివరించే బట్టి మా కార్మిక అండగా ఉంటుంది. వాళ్ళ మహబూబాలో శాంతియుత యాత్ర చేస్తాంటే మా రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి గారిని, ఆ జిల్లా అధ్యక్షుడు సీతయ్య గారిని కార్యకర్తలు అరెస్ట్ చేశారు. అంతిమ యాత్ర కూడా తీసుకోవడం పరిస్థితి రాష్ట్రం లేదు. దానిపైన నరేష్ కానీ, బాబు కానీ, రవీంద్ర రెడ్డి కానీ, సురేందర్ గౌడ్ కానీ, కార్మికులందరూ కూడా నష్టపరిహారాల కోసము, ఉద్యోగాల కోసము, 3 ఎకరాల భూమి కోసమో చనిపోలేదు. ఇవాళ న్యాయబద్ధమైన డిమాండ్ పరిష్కరించాలని చెప్పి కేసీఆర్ గారు స్వయంగా చర్చలు జరపాలని చెప్పి డిమాండ్తోని ఇవాళ వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం దిగి రాకుండా ఉంటే ఏ విధంగా దిగి వచ్చారు కూడా ఆర్టీసీ కార్మికులందరూ కూడా మన మిలియన్ మ్యాచ్ ఏ విధంగా చేసినో రాబోయే రోజుల్లో అవసరమైన ప్రగతి భవన్ ముట్టడిస్తాం, ఇలా ఫామ్ హౌస్ ముట్టడిస్తాం, కేసీఆర్ గడియలను బద్దలు కొడతాం, మెడల్ వంచి ఆర్టీసీ కార్మిక సమస్యలు పరిష్కరించే విధంగా ఒత్తిడి తీసుకోవాలని చెప్పి అప్పీల్ చేస్తా ఉన్నాం.